In recent times, urban India has been witnessing a steady growth in all sectors. But how about our rural counterpart? మా గ్రామానికి ఇదివరకు ఈ హెల్త్ పరంగా ఏమి సౌకర్యాలు ఏమి ఉండేవి కదా. అంతకుముందు మేము ఏం చేసామంటే భీమవరం వెళ్ళేవాళ్ళం. భీమవరం వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళి ప్రొద్దుట వెళ్తే సాయంకాలం వరకు కూర్చుని వెయిట్ చేయలేక ఆ టీవీల ముందు డబ్బులు కట్టి ఆ వైద్యానికి చాలా ఇబ్బంది పడిపోవడం. Has been taking several measures to strengthen the rural healthcare delivery system, the increasing morbidities show that we have a long way to go. When you look at the health needs of people, they're not just confined to hospital requirements. If you really look at 80% of health needs happen in the community, only 20% they happen in the hospital. So unless we also have a model of delivery for the communities, whether it is a rural community or an urban community. But as far as the rural communities are there, there is a public health care system. It was intended to the community health care. But in actual delivery side, it is still not effective and efficient. We were thinking of an innovative model where the delivery has to be on a continuous basis. That means you deliver in community level whatever can be done there. When they require a hospital care, you continue the care in the hospital. And post discharge, again, don't just disown the patient, but have a system which actually takes over that continuity of care. To reach out to the rural community and bridge the gap, Care Foundation and Care Hospitals joined hands to establish the Care Rural Health Mission, or CRHM. But the task is far from easy. ఆ రోజులు నేను సర్వీస్ చేయాలనే పాయింట్తో ఎటువంటి విలేజెస్ దారి సరిగ్గా లేకపోయినా, రోడ్డు లేకపోయినా, ఎండలో వానలో మోటార్ సైకిల్ మీద వెళ్ళి చాలా కష్టాలు అనిపించి, ఒకటే మోటివేషను వాళ్ళకి సర్వీస్ చేయాలి, విలేజ్లో డాక్టర్ లేరు, ఫౌండేషన్ వాళ్ళు పెట్టారు కాబట్టి కనీసం నాకు ఆ సర్వీస్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి నాలో కూడా సర్వీస్ చేయాలనే కోరిక ఉంది కాబట్టి నేను వెళ్ళగలుగుతున్నా, వెళ్ళా చేసా. ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి అట్లా చేస్తున్నా. ఇన్ లైన్ విత్ ది కోర్ వాల్యూస్ ఆఫ్ ది కేర్ గ్రూప్, quality, cost and access are the main pillars of the Care Rural Health Mission. Our qualified MBBS doctors, with their commitment and vast experience, ensure that only quality health care is delivered. Nenu Dr. K. Ravi Varma, Care by Raju Foundation lo 14 years nunchi pani chestunanu. Ikkada maaku pakka nunchi 4-5 villages ఉన్నాయి. అన్ని విలేజెస్ నుంచి కూడా వాళ్ళు వచ్చి మేము ఇచ్చి మా మందులన్నీ నెలకి సరిపడిగా తీసుకుని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వాడుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మా ట్రీట్మెంట్ చాలా ఎంతో బాగా నచ్చింది. వీళ్ళకి బయట ఎక్కువ ఖర్చు కాకుండా మా దగ్గరే తక్కువలో మా మందుల ద్వారానే ల్యాబ్ టెస్ట్ రాసి దాని ప్రకారంగా మేము ట్రీట్మెంట్ ఇక్కడ చాలామందికి చేశాము. The Care Rural Health Mission make sure that a qualified ANM is available 24/7 at every primary health center. ఇక్కడ ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు వస్తూ ఉంటారు, రోజుడిచి రోజు వస్తారు. ఆయన బీపీ, షుగర్ ప్లస్ జ్వరాలు, అదే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ ఆయన బాగా ట్రీట్ చేస్తారు. వెళ్ళిన పేషెంట్ని చాలా ఆప్యాయంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారమ్మా. తర్వాత నర్స్ కూడా మేము వెళ్ళలేని స్థితిలో ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి మాకు ట్యాబ్లెట్లు ఇవ్వడం, చూడడం, అవసరమైతే డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి తను ఏ అవసరమైతే ఆ మెడిసిన్ తనకు ఇంటికి తీసుకొచ్చిస్తుందమ్మా. ఏది అడిగినా మనకి ఆయన ఇచ్చే మందులు పనిచేస్తున్నాయి. మేము భీమవరం వెళ్ళే శ్రమ తప్పింది. ప్లస్ ఏంటంటే మాకు అందుబాటులో ఉండటం వల్ల ఏదో ఇంట్లోనే వైద్యశాల ఉన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. You may wonder, how do we make up the time that the doctor is not available?
Well, technology is the answer. ఇప్పుడు ఈ హెల్త్ కార్డ్ అని కొత్తగా పెట్టాము. దాంట్లో పేషెంట్ డేటా ఇనిషియల్గా మొత్తం డేటా లోడ్ చేసుకోవటం, హిస్టరీ అంతా కంప్యూటర్లో లోడ్ చేయటం, అక్కడి నుంచి కంప్యూటర్ ప్రిస్క్రిప్షన్, డైరెక్ట్ మెయిన్ ఆఫీస్ కమ్యూనికేషన్ ద్వారా ఏ రోజుకి ఆ రోజు డేటా అంతా ఆఫీస్ ట్రాన్స్ఫరు, అది ల్యాబ్ టెస్ట్స్ అవి కూడా మేము మొత్తం ఇక్కడ ఫీడ్ చేసినంతా ఆఫీస్కి ఇన్స్టెంట్ పంపిస్తూ ఉంటాము. సో మనకు ఫాలోఅప్లో పేషెంట్ డేటా, మనం ప్రతి నెల మనం ఇచ్చిన మందులు, చేసిన టెస్టులు అంత డేటా అంతా అది చార్ట్లో లోడ్ అయ్యి ఉంటుంది. In the quest for continuous improvement, periodic refresher trainings are conducted for the doctors and ANMs. None of the other cholesterol lowering medicine, including acetaminophen, should be done within 45 minutes of the patient coming to the emergency. కృష్ణారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్ గురించి చెప్పినారు. ఈ నాలెడ్జ్ని తోటి మేము మా హాస్పిటల్లో పేషెంట్లకి ఎంతో ఉపయోగపడేలాగా వైద్యం చేస్తున్నాం. ఇప్పటివరకు నేను ఒక 30 మీటింగ్స్ ట్రైనింగ్ సెషన్స్ కన్నా అటెండ్ అయి ఉంటాను. దాంట్లో మామూలుగా అయితే నాకు నర్సింగ్ ట్రైనింగ్ అయినప్పుడు చెప్తారు, కానీ ఇలా తీరుగా ఉంటుంది అక్కడ. ఇక్కడ ప్రాక్టికల్గా నేను హైపర్ టెన్షన్ పేషెంట్ని, డయాబెటీస్, కొలెస్ట్రాల్ పేషెంట్స్, నా పేషెంట్ రాగానే వాళ్ళని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, వాళ్ళకి ఏ ట్యాబ్లెట్స్ ఇస్తే తగ్గుద్ది, వాళ్ళ డైట్ కంట్రోల్ ఎలా చెప్పాలి, ఎక్సర్సైజ్ అవన్నీ. పేషెంట్ వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్గా నేను చేయగలనన్న ధైర్యంతో పేషెంట్కి నేను ట్రీట్ చేయగలుగుతానండి, డాక్టర్ గారు లేకపోతే. Naturally, the smooth sailing of this mission requires coordination and synchronization at several levels. We draw our strength from these units working hand in hand. District lo villages unnayandi, Care Bairaj Foundation adopt chesukunna villages. Prati village lone oka clinic undandi. Ee clinic lo VCO doctor untarandi. ఇక్కడ జరిగే యాక్టివిటీస్కి ఒక రిపోర్ట్ కలెక్ట్ చేస్తుంటాం. ఇక్కడ ప్రోగ్రెస్ ఏంటి, ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి, ఎంతమంది పేషెంట్లు వచ్చారు, వాల్యూమ్ ఎంత, ఇవన్నీ చూసుకుని కలెక్ట్ చేసుకుని మేము అంతా ఒక సమ్మరీ చేసి మా ఆఫీస్ భీమవరంలో ఉంది కాబట్టి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేస్తుంటాం. అక్కడంతా సమ్మరీ జరిగి హైదరాబాద్కి ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ మొత్తం. ముఖ్యంగా ఏదైనా కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు మన ఇక్కడ బీసీఓస్తో అలాగే గ్రామ వికాస సమితి మెంబర్స్తో మాట్లాడుతూ వాళ్ళు ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళని వినియోగించుకుంటూ మనం ప్రోగ్రామ్ని ఎలా సక్సెస్ చేయగలమో దాని మీద ఫోకస్ పెడుతుంటాం. వాట్ బిగాన్ ఇన్ 2007 యాజ్ ఎ టైనీ ప్రాజెక్ట్ ఇన్ వర్ధా డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర, నౌ సిఆర్హెచ్ఎం హస్ బీన్ టేకింగ్ కన్సిస్టెంట్ స్టెప్స్ టు ఎక్స్టెండ్ ఇట్స్ రీచ్ టు అదర్ రూరల్ ఏరియాస్ ఇన్ ఇండియా. The overwhelming response from the project serves as a constant encouragement to us. With a vision to make quality primary health care accessible to more than 625 villages, Care Rural Health Mission continues to overcome challenges and forge ahead in this direction.